ఓం నమః శివాయ శ్రీమాతృ నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో నేను అడిగింది ఏంటంటే వైజయంతి మాల గురించి వీడియో చేయడం జరిగింది. నేను ఆ వైజయంతి మాల ఆ గింజలు ఏ చెట్టు నుంచి వస్తాయండి, ఎలా ఉంటుంది చెట్టు అని అడిగారు. మీకు ఆ చెట్టు చూపిస్తాను, ఈ వైజయంతి మాల గురించి మరిన్ని వివరాలు మీకు వివరిస్తాను. మీకు చాలామంది మిత్రులు ఏంటంటే అవుతాయా కాదా అన్న అభద్రత భావంతో ఉంటారు. ఈ వైజయంతి మాల అనేది చాలా అద్భుత శక్తి కలిగింది. ఇదిగోండి మీకు చెట్టు, ఇది గడ్డి జాతికి చెందిన చెట్టు. ఇలా చూపిస్తాను మీకు, చూడండి కనిపిస్తుంది కదా గింజ. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి, ఎండిన తర్వాత నలుపు తెలుపు కలర్లోకి వస్తాయి. ఇదిగోండి ఇది ఎక్కువగా వర్షారణ్య ప్రాంతాల్లోనూ నీటి సానువుల దగ్గర ఎక్కువగా ఈ మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే వైజయంతి మాల గురించి మనం డబ్బులు వస్తాయి, మాల ధరించడం వల్ల మంచి యోగ్యత కలుగుతుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పడం జరిగింది. ఈ చెట్టు ఎలా ఉంటుంది, చెట్టు ఎలా ఉంటుంది చాలామంది మిత్రులు అడిగారు, వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది చూడండి ఇలా ఉంటాయి గింజలు. ఇవి ఎక్కువగా మనకి హిమాలయ ప్రాంతాలు, నదీ పర్వత ప్రాంతాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. అలాగే ఈ నీటి చానువులు ఎక్కువగా ఉన్న ప్రాంతం, అంటే ఎక్కువగా వానలు పడుతున్న మహారాష్ట్ర ఏరియాలను, కర్ణాటక ఏరియాలను, అలాగే కేరళ ప్రాంతంలో కూడా ఈ మొక్క చాలా విరివిగా వస్తుంది. ఇది ఆయుర్వేదంలో మందులుగా కూడా చాలా విరివిగా వాడుతూ ఉంటారు. మన మిత్రులకి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు నేను ఏంటంటే ఈ టాపిక్ చెప్తున్నారు పలానా టాపిక్ అని. ఆ మిత్రులకు నా వినపం ఏంటంటే నా వీడియోలు ఆల్రెడీ చేసి ఉన్నాయి, మీరు చూసే వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని తర్వాత నా ఛానల్లో వీడియోస్ హిస్టరీలోకి వెళ్ళండి. చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు మన టాపిక్లోకి వద్దామండి. ఎందుకంటే ఈ మొక్క గురించి చెప్పేటప్పుడు ఈ మొక్కలో అద్భుతమైన శక్తులు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఈ గింజల్లో శ్రీమన్నారాయణుడు అంటే కృష్ణ భగవానుడు ఈ గింజలు ధరించాడని, అలాగే ఈ గింజల వల్ల మంచి మంచి శక్తులు వస్తాయని, ఈ గింజల్ని ఆయుర్వేదంలో వాడటం వల్ల కూడా మంచి లాభం ఉందని శాస్త్రం చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఒక చిన్న టాపిక్ చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తాను మాల కూడా చూపిస్తాను, ఎందుకంటే ఇది నేను ధరించి ఉన్నాను, మీకు మాల కూడా తీసి నేను చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటాయి, ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. దీంట్లో నలుపు తెలుపు రకరకాల కలర్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి కొంచెం కలర్ తేడా ఉంది. ఇది నేను మెల్లో ఉన్న మాల, ఇది నేను ధరించిన మాల. ఈ గింజలు చూసారు కదా, ఈ గింజలు చూసారు కదా ఎలా ఉందో, ఎండితే ఇలా ఉంటాయి అన్నమాట. పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి, ఎండితే ఇలా ఉంటాయి. ఇది ఇవాళ టాపిక్ చెప్పడానికి బలమైన కారణం మిత్రులే. సార్ చాలామంది అడిగారు, సార్ ఉద్యోగం రావడం లేదండి, గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేస్తున్నామండి, అలాగే కుటుంబ విషయాల్లో గొడవలు ఉన్నాయండి, ఏం చేయాలో అర్థం కావడం లేదండి, ఎన్నో పూజలు చేసామండి. మిత్రులందరూ ఒకటే చెప్పిన మాట ఏంటంటే నిత్యం గనక ఉదయాన్నే లెగిచి మనసులో దేవతారాధన అంటే మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ఉన్నా చాలా వరకు సమస్యలు అనేవి రావు. చాలామంది మిత్రులు అడుగుతుంటారు ఎన్ని రోజులకు వస్తుందండి ఫలితం, 40 రోజులకు వస్తుందా, 20 రోజులకు వస్తుందా, ఎన్ని రోజులు చేయాలని. పని అయ్యే వరకు ఏదైనా చేయాలండి. సనాతన ధర్మంలో మనకున్న ఋషులు చెప్పింది ఏంటంటే ఏదైనా ఒక పని అవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ పని అయ్యే వరకు కూడా ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తామంటే పనిని మొదలుపెట్టి పని పూర్తి అవ్వకుండానే దాని గురించి మళ్ళీ లెక్కేసుకుంటూ ఉంటాం, 40 రోజులు అయ్యింది, 30 రోజులు అయ్యింది, గురువుగారు రాలేదు, ఇంకా అవ్వలేదు, మన అదృష్టం బాగోలేదు అనుకోండి, మన సంకల్పం సరిగా లేదనుకోండి పని అవ్వదు. సరైన సంకల్పం చెప్పుకోవాలి, చెప్పుకున్నప్పుడే పని అవుతుంది. ఇదిగోండి మాల, నేను మెల్లొంచి తీసి మీకు చూపిస్తున్నాను, ఇది నేను ధరించిన మాల. ఎందుకంటే ఈ మాలకున్న అద్భుతమైన శక్తి లక్ష్మీకారకమైనది, అలాగే గ్రహాల్లో ఉండే మామూలుగా ఏంటంటే అనుకుంటూ ఉంటాం శని ప్రభావానుడు కానీ, రాహు ప్రభావం కానీ, కేతు ప్రభావం కానీ, ఇలాంటి ప్రభావాలు ఉన్నా సరే ఈ మాల ధరించడం వల్ల విధి విధానంగా ధరించండి. ఈ మాల కొనుక్కోండి, ఏదైతే మార్కెట్లో 200 రూపాయలు 300 రూపాయలు ఉంటుంది, ఎక్కువ కూడా ఉంటుంది. ఈ మాల అన్ని పూజా స్టోర్లు దొరుకుతుంది, చక్కగా కొనుక్కొని తీసుకువెళ్ళి ఇంటి దగ్గర గంధం కలిపిన నీళ్ళల్లో చక్కగా చిలకరించి ఆ మాలని, అంటే గంగాజలంతో గంధం కలపండి, ఆ మాలను తీసుకుని వెళ్ళి విష్ణాలయంలో స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజారి గారికి చూపించి చక్కగా పూజ చేయించుకొని ఓం నమో నారాయణాయ అని ధరిస్తే కార్య విజయం చేకూరుతుంది, ధనం అనేది నిలబడుతుంది. మిత్రులు శత్రువులుగా మారిన వాళ్ళు ఉన్నా కానీ మిత్రులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ వైజయంతి మాల గురించి చాలా ఉన్నాయి. మీకు వివాహం బాగుంటే చాలామంది మిత్రులు అడిగారు, మీ వివాహం బాగుంటే కూడా చెప్పండి, లెంతీ వీడియో చేయడం నాకు ఇష్టం లేదు, మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఏ వస్తువులు వైజయంతి మాలతో సంబంధించిన వస్తువులు ఆ గింజల నుంచి, అలాగే
మిగతా వాటితో ఎలా పెట్టుకుని చేస్తే వివాహం బాగుంటాయి కూడా మంచి జరుగుతుందో చెప్తాను మీకు. ఇది మీకు ఈ మొక్కను చూపించడం కోసం ఈ వీడియో చేయడం, ఈ ఉపయోగం గురించి చెప్పడం మీకోసం, ఉపయోగం కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా వైజయంతిమాలు ధరించండి, విధి విధానంగా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ముందు వైజయంతిమాలో చాలా విషయాలు ఉన్నాయి. వైజయంతి ఈ గింజల గురించి మీకు చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి. చాలా వీడియోలు చేయడం జరిగింది మిత్రులారా, మీరు ఏంటంటే నన్ను బాగా ఆదరిస్తున్నారు, మీ అందరికీ పేరు ధన్యవాదాలు. మీరేంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే. పాత వీడియోలు కూడా చూడొచ్చు, ఎందుకంటే చాలా సమస్యలకు చెప్పడం జరిగింది. ట్రై చేయండి, ప్రయత్నించేయండి, ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి. ఒకటి మిత్రులకు చెప్తున్నాను, ఎందుకంటే ఒక మిత్రుడు అడిగాను నన్ను, మీరు ఎడం చేయి వాడుతున్నారండి, నేను కుడి చేత్తో మొబైల్ పట్టుకోవడానికి నాకు కంఫర్ట్గా ఉంటుంది, అందుకే ఎడం చేత్తో చూపించడం జరుగుతుంది. ఆ మిత్రుడికి నేను తెలియజేసేది ఏంటంటే, నాకు మనకి ఇవి పూజలు కాదని చేసేది, వీడియో చేస్తున్నప్పుడు ఎలా కంఫర్ట్గా ఉండాలో చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఏంటంటే వేరే అనేది అనుకోవద్దు, ఎందుకంటే ఎడం చేయి చూపిస్తున్నారు కుడి చేయి, మనకి కంటెంట్ కావాలి, వీడియో చేస్తున్నాం కాబట్టి ఇది నాలెడ్జ్ బాగుంటాయి ఫీల్ అవ్వడం, అలాగే మనకి మంచి విషయాలు తెలుసుకునే బాగుంటాయి చేయడం జరుగుతుంది. కాబట్టి వేరే రకంగా మీరేం తీసుకోమాకండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.